సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలిందా? అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ R5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిందా? అంటే అవుననే సంకేతాలు వినబడుతున్నాయి. హైకోర్టు విచారణ సరిగ్గానే జరుగుతుందని సిజేఐ అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణను ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది కూడా. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ R5 పై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను విచారణ పూర్తయ్యే వరకు హైకోర్టు సస్పెండ్ చేసింది. ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేయగా, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. కృష్ణా గుంటూరు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అమరావతిలో రాజధాని రైతుల నుంచి సేకరించిన భూములు ఇవ్వాలని గతంలో ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే వీటిని హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకు ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ధర్మాసనం దీన్ని విచారించింది. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన సుప్రీం ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా నేడు తేల్చేయడం విశేషం. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ R5 జోన్పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు విచారణ సరిగ్గానే జరిగిందని సుప్రీంకోర్టు నేడు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ అభిప్రాయపడ్డారు. దీంతో హైకోర్టులో దీనిపై తుది విచారణ ముగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక ప్రభుత్వం అమరావతిలో భూములు పేదలకు పంచే అవకాశం లేకుండా పోయింది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ఇక్కడ భూములు కేటాయించిన పేదలకు ఇప్పుడు మరో చోట భూములు వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడాలి మరి ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం బయటకు విడుదల చేస్తుందో ఇప్పుడు సుప్రీం నిర్ణయం తర్వాత. ఏదేమైనా జగన్కి మొదటి నుంచి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అసలు ఇలా ఎందుకు తగులుతున్నాయి? జగన్ అన్న మంచి కోసం ముందుకు అడుగులు వేస్తుంటే న్యాయస్థానాలు ఇంతగా కసిందు కట్టారో అర్థం కావడం లేదు. చూడాలి మరి జగన్ అన్న ఎట్టకేలకు గెలవడం ఖాయం, అది మాత్రం ఎవరు ఆపలేరనుకోండి. కానీ సమయం సందర్భం రావాలి, వెయిట్ చేద్దాం. ఈ వీడియోకు లైక్ కొట్టి మన జగన్ అన్నకు సపోర్ట్గా నిలుద్దామా కనీసం.